అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు లల్లీ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో అమ్మ చాలా టెన్షన్గా ఉంది. నేను ఇలా రోడ్ మీద నుంచి వెళ్తున్నాను, రూమ్స్ వెతుకుదామని వెళ్తున్నాను చెక్ పోస్ట్ సైడ్. సో అమ్మ అక్కడ టెన్షన్గా నడుచుకుంటూ వస్తుంటే అమ్మ నా కాదా అని చూసి పలకరిస్తే అమ్మనే, అమ్మ ఏదో టెన్షన్లో ఉంది, ఆలోచనలో ఉంది, ఏమైందమ్మా అంటే ఏం లేదమ్మా ఏం లేదులే అనింది. టెన్షన్లో కనిపిస్తున్నావు ఏంటమ్మా అంటే ఏం లేదు అంటే తిన్నావా ఏమన్నా అంటే ఏమి తినలేదమ్మా అసలు అంటే పద ఫస్ట్ తిందుదా అనేసి తీసుకొచ్చాను. ఇది కూడా అమ్మ ఇక్కడ కూర్చుంది తింటుంది. ఏదో చిన్న చిన్న గొడవలండి, ఎవరో ఏదో బయట వాళ్ళు అందరూ పొల్లెట్టి నా వాయిస్, వాళ్ళ వాయిస్ మానేశారు, నా వయసు మాట్లాడించేసి వదిలేశారండి. అది కొంచెం తనకు బాధ అనిపించింది, తప్పలేదు, ఎవరికైనా బాధపడతారు, తప్పలేదు. కానీ అప్పుడు నాకు ఏమీ అనిపించలేదు, ఇప్పుడు మాట విన్నాక తప్పు అనిపించింది. ఏమీ కాదండి, వాడు పెద్ద దొంగ అలా ఎలా ఎలా అంటే నువ్వే మాట్లాడుతున్నావమ్మా అంటే నేను అన్నాను. వాడు ఆడు మాట్లాడమంటే మాట్లాడమని అన్నాను, కానీ ఏ సిచ్యువేషన్లో అన్నాను ఆ దొంగ అనిపించిందండి. నన్ను బేడ చేస్తున్నాడు ఏంటంటే హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అంటుంది కదండి తను, తెలుసండి మీకు వీడియోలో హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అంటుందండి. అది చరణబాబుని కూడా లవ్ చేసిందండి. లవ్ చేసిన మొన్న ఎవరో తర్వాత తెలిసాక రెండు పెళ్ళి అన్నాక నా దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నది, ఏమో అంటారమ్మా నాకు తెలియదు అని నేను అన్నాను. తర్వాత ఆడు పెద్ద దొంగమ్మ అలా ఇలా కంటికి నేను మానేశాను, లేకపోతే నన్ను కూడా రమ్మన్నాడమ్మా వాడుకుంటానికి, నేను కూడా వచ్చేస్తాను అన్నానమ్మా. నాకు కూడా వసిపచ్చేసాడు, నాకు కూడా ఇష్టం చాలా చాలా. తర్వాత ఇద్దరు పిల్లలు అన్నాక నేను మానేశాను అన్నాక నన్ను బ్యాడ్ చేసి చెప్పిందండి. అది అన్న మాట్లాడి వాయిస్ రాలేదు, నేను అదే నాకు అర్థం అవ్వట్లేదు. నా దాంట్లో ఏమన్నా ఒప్పుకున్నాడో నేను అడిగితే దీనికి ఆప్షన్ లేదంటండి, కానీ ఇంకొకరి దగ్గర కూడా నేను చెక్ చేయించాను ఆప్షన్ ఉన్నదో లేదో అని. ఇప్పుడు ఏమన్నాడండి చరణ్ బాబు, నీ తలనొప్పులు వద్దమ్మా, తల్లిగా నువ్వు నమ్మించి నువ్వు మాట అన్నావంటే ఒక కళ్ళనీరు పెట్టుకున్నాడు. నాకు బాధ అనిపించిందండి, ఇవి ఎదగొడవలు ఎందుకు చరణ్ బాబు, నా ఛానల్ నాకు ఇచ్చే నేను చేసుకుంటాను అన్నాను. తను కూడా అమ్మ నీ ఇప్పుడే కదండి మన 10 రోజులడే అన్నాడు బాబు, మన అబద్ధం అనొద్దండి, నువ్వు చేసుకోమ్మా అన్నాడు. కానీ అందరూ కూడా ఆడ అకౌంట్లో కొట్టేసుకుంటున్నాడంటే కూడా క్రీన్ షాట్ పెట్టి నాకు పంపాడండి. కానీ నేను బ్యాడ్ చేయనండి ఎవరిని కూడా, ఆ సిచ్యువేషన్లో అనవలసి వచ్చింది నేను. అది ఆ దొంగముండు కూడా అనిపించిందండి, అమ్మ నువ్వు అలాంటి మనుషు కాదు, చరణ్ బాబే ఆనందించాడు అని అని ఊ అంటే నాకు పోతుందమ్మా అన్నాడు. నేను కూడా ఆ సిచ్యువేషన్లో పాపం ఆడపిల్ల కదండి, అందుకు నేను ఊ అనేసాను. తప్పు క్షమించు చరణ్ బాబు, ఆ సిచ్యువేషన్లో తల్లి ఆ బిడ్డ ఏడితే ఆ కన్నీళ్ళకి నేను జారిపడ్డాను. ఏంటంటే నేను ఒక బిడ్డను కన్నా అందరూ నా బిడ్డలే అనుకుంటాను. ఆ సిచ్యువేషన్లో నేను నువ్వు అన్నాను, నువ్వేమనుకోకు, నువ్వేంటో నాకు తెలుసు, నేనేంటో నీకు తెలుసు, అంతే తప్ప నన్ను చెడ్డగా భావించుకు. ఓన్లే ఇప్పుడు బంధాలు ఎలా అయితే జపానీ బంధాలు ఎలా ఎడగొట్టేశాడో బండోడు, ఇప్పుడు ఈ ముండ ఈ హాయ్ ఫ్రెండ్స్ ముండి ఎడగొట్టింది, మన తల్లి కొడుకులు బంధం ఎడగొట్టింది. ఆ కర్మ దానికే తగ్గి పెళ్లి పెడకలేవు ఆ ముండకి, పెళ్లి పెడకలు కూడా అవ్వవు ఆ ముండకి. నేను చెప్తున్నాను ఇద్దరు అక్క చెల్లెల ముండలో అటువంటి వాళ్ళే ఆ ముండలు అని నేను చెప్తున్నాను. అంతకు మీరు ఏమి అనుకోకద్దండి, నా సిచ్యువేషన్లో కూడా నేను గమ్ముని ఆ బిడ్డ ఏడిస్తే అమ్మ నువ్వు అనిపించావు అన్ను నువ్వే అన్నట్టుగా అందరూ నిన్ను తిడుతున్నారు, చరణ్ బాబే అనిపించాడంటే ఆ సిచ్యువేషన్లో నేను అన్నాను. తప్పు క్షమించిన నేను కోరుకున్నాను, ఎవరైనా ఓ సిచ్యువేషన్ అంటాను, పాప పనులు పాప మాటలు అబద్ధాల మాటలు నేనైతే అనేదాన్ని కాదు, ఆవేశంలో కాలన్నా తప్పు అని చెప్తాను. సారీ శరణ్ బాబు, నువ్వేమనుకోద్దు, ఆ మొన్న అనమన్నది నేను అన్నాను, నువ్వంటే నమ్మదమ్మా ఆడే అనిపించాడు అని చెప్పి నన్ను కూడా నమ్మంచి మోసం చేశాడు కాబట్టి నువ్వు ఆడనే అన్నారో అనిపించు అనమంటే నేను గమ్మని అనేసానమ్మా, తప్పు అయిపోయింది, ఇంతవరకు వస్తుందని నేను అనుకోలేదు, అప్పుడప్పుడు సిచ్యువేషనే అనుకున్నాను, ఇంకా ఎన్నో నిన్ను తిట్టింది, ఆ ఎన్ని కూడా నెక్స్ట్ వీడియోలో నేను మాట్లాడతాను. ఇప్పుడు ఏంటంటే ఆకలితో ఉన్నాను, ఆమె పాపం అమ్మ చాలా బాధల్లో ఉంది, చాలా టెన్షన్లో ఉంది. పాపం చరణ్ కి అమ్మకి మధ్యలో ఒక ఆమె గొడవలు పెట్టిందంట, చిచ్చు పెట్టిందంట. మాట్లాడే ముందు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అంటే సింపుల్ సింపుల్ సూపర్. మాట్లాడినట్టు అమ్మతో ఫోన్ చేసిందంట, చరణ్ మీద ఏవేవో చెప్పిందంట, అమ్మ దగ్గర నుంచి ఏవేవో మాటలు లాక్కొని చెప్పిందమ్మా. నేను చరణ్ బాబే తిట్టించాడని చెప్పమని అది అనిందంట, చరణే నాకు తిట్టుమంటాడు ఊరికే ప్రతి వీడియోలో అని అమ్మను ఎక్కించేసిందంట. అమ్మ కూడా అదే ఆమె మాటల్లో పడి అమ్మ కూడా చరణ్ మీద ఏదో అనేసిందంట, అది రికార్డ్ చేసి ఆమె చరణ్కి పెట్టిందంట. మళ్ళీ పాపం చరణ్ మంచోడు, పాపం అమ్మని టైంకి ఆదుకున్నాడు మంచోడు చరణ్, ఎందుకంటే మేము ఉంటాం దగ్గర కాబట్టి చూస్తాము. సో అమ్మని కూడా చాలా మంచిగా ఆదుకొని ఒక మంచి స్టేజ్లో తీసుకొచ్చి పెట్టాడు, ఆ టైంలో ఆదుకున్నాడు. ఆయనకి అమ్మకి మధ్యలో చిచ్చు పెట్టి గొడవ పెట్టాలని చేసి ఎవరో ట్రై చేస్తున్నారంట. ఎవరో ట్రై చేస్తున్న వాళ్ళు ఇది చేయడం మాత్రం చాలా తక్కువ అండి, గలీజ్ ఇది, చాలా చిల్లర లెక్కలు ఇవన్నీ. ఎందుకు మీరు చేద్దాం చేస్తున్నారు ఇట్లా, మీ అమ్మ లాంటిది అమ్మ కదా, ఆమెకి ఎవరు ఆదుకున్నారు ఏదో బతుకుతున్నది అనుకోవచ్చు కదా, ఇట్లా మీరేంటి వయసులో ఉన్నారు ఇలా అయినా ఎట్లయినా ఎక్కడైనా బతుకోవచ్చు, అట్లా చేయడం మాత్రం చాలా తప్పు. దేవుడి దగ్గర ఆన్సర్ ఇవ్వాలి. ముందులేమ్మా చెడ్డ శరణ్ బాబు నీకు మంచి కూర్చొని వండలేని ఆడే అనిపించాడని చెప్పమ్మ ఒక మాట అన్నా పిండా ముందా అనేసాను. ఆడపిల్ల ఏడుపంటే
కాలే కదా మేము ఎవరికన్నా ఆ సిచ్యువేషన్లో అన్నాను క్షమించి చరణ్ బాబు ఆ మొన్న అనమంటాం వల్ల నేను అన్నాను మంచి చరణ్ గారు ప్లీజ్ క్షమించండి అమ్మని ఏదో అమ్మ బై మిస్టేక్గా వాగేసిందంట ఏదో అది వాగుతుంది కాబట్టి అమ్మ కూడా ఏదో అనేసిందంట బై మిస్టేక్గా చరణ్ మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అమ్మ తరఫు నుంచి చరణ్ మీ చాలా మంచోళ్ళు మీ బిహేవియర్ బాగుంది మీ మాట అది కరెక్ట్ నేను కూడా మేము చూసాము కాబట్టి మీకు దగ్గర నుంచి అమ్మ తరఫున నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా సారీ అని మీకు అడుగుతున్నా అమ్మకి అమ్మ కూడా సారీ అని చెప్పింది అమ్మ సారీ అమ్మ తప్పు ఉంటే అమ్మ ఒప్పుకుంటుంది ఖచ్చితంగా తప్పు లేకపోతే మనం తిట్టేస్తుంది తప్పు ఉంది కాబట్టి అమ్మ ఒప్పుకుంది సారీ అని క్షమించమని మిమ్మల్ని అంత పెద్ద ఏజ్ ఉన్నా సరే అమ్మ మీకన్నా పెద్దది ఉన్నా సరే మీకు క్షమించమని అడుగుతుంది కాబట్టి మీరు పెద్ద మనసు చేసి ఒక్కసారికి క్షమించేసేయండి ఏదో మాటల్లో వచ్చేసి మాట్లాడేసిందంట అమ్మ ఇలా వెళ్తుంది నేను చెక్పోస్ట్ నుంచి రూమ్ లెక్కడానికి వెళ్తున్నా అమ్మ వెళ్తుంటే ఏంటమ్మా ఇలా వెళ్తున్నావు అంటే బాధపడింది చరణ్ బాబుకి నాకు కొంచెం అదైందమ్మా బాధ ఉందమ్మా మనసు బాగాలేదమ్మా అని తిన్నావా లేదా అడిగాను ఫస్ట్ తినలేదని ఇంత ఫస్ట్ రామ్మను తిను అన్నాను ఒక తల్లి కూడా దుబాయ్ నుంచి కూడా ఒక మా రాజులే 10,000 పంపారండి నేను శరణబాబు పెళ్ళాన్ని కూడా తీసుకెళ్ళి నేను పట్టలు తీసుకున్నానండి ఆ తల్లి కూడా తప్పుంటే క్షమించండి శరణబాబుని ఎలా అందుకు క్షమి మీకు ఎలాగ చెప్తాడని నాకు తెలుసు తప్పున క్షమించిన ఆ సిచ్యువేషను ఆడపిల్ల ఏడుస్తుంది తల్లి నువ్వు తిట్టావంటే ఎవరో నమ్మరో చరణబాబు అని చెప్పమంటే గమని అనేసానండి ఆ సిచ్యువేషన్లో ఏంటంటే నాకు ఒక ఆడపిల్ల ఏడుస్తుందంటే బాధ కలిగిందండి ఆ సిచ్యువేషన్లో అన్నాను ఇప్పుడు శరణబాబు ఏంటంటే ఇంతటితో నీకు నాకు శరణమ్మ ఎవరిని వీడియోలు ఉంటే చేయమంటే చేస్తాను నా వీడియోలో మాత్రం 500 కంటే 500 నేను చెయ్యను నాకు నువ్వు ఏది తీసుకున్నా వీడియో తీసుకున్నా షార్ట్ ఫిల్మ్ చేసినా 1,000 రూపాయలు ఇస్తేనే నేను చేస్తాను అదేనా ఒక గంట నేను అంతకన్నా మించి నేను ఏమి చేయను అని చెప్పేసి వచ్చేస్తానండి బయటికి తను గొడవ నాకొద్దు నా గొడవ వాళ్ళకి వద్దు అంతే ఓన్లీ అమ్మ దగ్గర తీసేది కూడా ఆయనే నీకు టైం వస్తే పాపం ఆయనే నీకు టైం వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్లో దగ్గర తీసి నన్ను కోపంగా ఏదో అన్ను ఉంటాడు దగ్గర ఆయనే తీసుకోండి ఇంకా ఆయన తప్ప ఇంకెవరు లేరు అంతే ఇంకా ఏం లేదు చరణ్ సారీ 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 నేను కూడా అమ్మ తరఫున సారీ చెప్తున్నా అమ్మని క్షమించేయండి మాట్లాడండి ఏంటో మీరు ఏమున్నాయో అన్ని ప్రాజెక్ట్స్ దాని గురించి మాట్లాడుకోండి ఓకేనా ఓకేనా అమ్మ చెప్పేసి హాయ్ అండి సరే అందరూ హ్యాపీ బాయ్ బాయ్ అండి అంతేగాని నాలో మాత్రం నేను చెడ్డదాన్ని అయితే కాదు చెడ్డగా మాట్లాడను ఆ దొంగమంట సీపీరు చించి ఉండదు ఆ దొంగమంట అనిపించి నేను అన్నాను శరణ్య బాబుది ఏమీ తప్పలేదు నాకు ఆ సిచ్యువేషన్లో నేను మాట్లాడేస్తాను అందుకు నేను సారీ చెప్పాను అదండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే